మనం నిద్రపోతున్నప్పుడు మనకు అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి కళల అంతరార్థం ఏమిటో వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఇప్పటి వరకు పూర్తిగా తెలీదు కళలు శాస్త్రీయ అధ్యయనాన్ని వనిరాలజీ అంటారు మనకు వచ్చే కళలో ఏదో అంతరార్థం ఉందని కళల ద్వారా మన భవిష్యత్తును తెలుసుకోవచ్చని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు కళలను భౌతికంగా చూసినప్పుడు అవి నాడీ కణాల సంకేతాలు మాత్రమేనని పరిశోధకులు చెబుతున్నారు మనస్తత్వం శాస్త్రం ద్వారా చూస్తే అవి అచేతనంగా జరిగే చలనాలకు ప్రత్యేకగా చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలుగా భవిష్యత్తును తెలిపే దూతలుగా చెప్తారు భావోద్వేగాలు ఆందోళన సంఘర్షణ కారణంగా పీడకలలు సంభవిస్తాయి మనిషి మేల్కొనే సమయాన్ని కళలు ఏమాత్రం ప్రభావితం చేయవు ప్రతి పది మందిలో ఒకరిని పీడకలలు వెంటాడుతుంటాయి మనకు ఎన్నో రకాల కళలు వస్తుంటాయి కలలో మనకు ఎవరెవరో కనబడుతూ ఉంటారు కలలో ఎవరు కనిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కల వచ్చే సమయాన్ని బట్టి ఆ కళ అర్థం మారిపోతూ ఉంటుంది కొన్ని కళలు అర్ధరాత్రి వస్తాయి కొన్ని తెల్లవారుజామున వస్తాయి కొన్ని సూర్యోదయం తర్వాత వస్తాయి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని చాలామంది నమ్ముతారు కళలో కనుక చనిపోయినా లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులు కనిపిస్తే ఆ కళకాన్ని వారికి ఖచ్చితంగా ఏ పనిలో అయినా ఏ ఆలోచనలో అయినా ఏ తలంపులో అయినా విజయం వారిని వరిస్తుంది వారు కల రోజు వారికి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు నిండుగా ఉంటాయి ఏ పని చేసినా కూడా వారికి కలిసొస్తుంది తల్లిదండ్రులు కలలోకి రావటం అనేది మన అదృష్టం జీవించి ఉన్న తల్లిదండ్రులు మన కళలోకి వస్తే వారికి మన మీద అమితమైన ప్రేమ ఉందని అర్థం ఒకవేళ చనిపోయిన తల్లిదండ్రులు మన కలలోకి వస్తే వారికి మనల్ని విడిచి ఉండలేనంత ప్రేమ ఉందని అర్థం వారు చనిపోయినా కూడా మన వెంటే ఉన్నారని అర్థం తల్లిదండ్రులు కనుక మన కలలోకొస్తే వస్తే మనకు విజయం కలుగుతుంది తల్లిదండ్రుల వద్ద దొరికే ప్రేమ మరెక్కడ మనకు దొరకదు కనుక వారు మన కలలో వస్తే మనకు ఎంతో మంచి జరుగుతుందని భావించాలి తల్లిదండ్రులు కనుక మన కలలోకొస్తే వస్తే వెంటనే లేచి భగవంతుడి నామస్మరణ చేసుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఆ రోజంతా విజయం మన వెంటే ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కూడా మనతోనే ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి